కరీంనగర్లోనే ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి 12 మంది విద్యార్థులు భారత రక్షణ విభాగాల్లోకి ఎంపికయ్యారు. కఠోర శ్రమ, దృఢమైన సంకల్పంతో ఆర్మీ, నేవీ వంటి రక్షణ విభాగాల్లో స్థానం సంపాదించినట్లు అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. దేశానికి ఉన్నత సేవ అందించాలనుకునే విద్యార్థులకు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ మంచి మార్గమన్నారు. ఇప్పటికే 1400 మంది ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు సాధించారని సతీష్ రెడ్డి చెప్పారు. కరీంనగర్ ఢిల్లీ అకాడమీలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం కలిగించే కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. డిఫెన్స్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే ఉద్యోగాలు సాధించారని ఆయన తెలిపారు. ట్వంటీ 21లో ఇండియన్ నేవీ ద్వారా వైజాగ్లో నిర్వహించినటువంటి పరీక్షలో పాల్గొన్నటువంటి విద్యార్థులు 12 మంది విద్యార్థులు ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వీరు ఈ నెల 9వ తారీఖున ఒరిస్సాలోని చిలకలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ ఉద్యోగాల్లో ఇప్పటివరకు 1400 మంది ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ పరిస్థితులలో ప్రత్యక్ష బోధనా తరగతులు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ విద్యా విధానం ద్వారా ప్రత్యక్ష బోధనా తరగతులకు ధీటుగా క్లాసులు నిర్వహించి, ఆన్లైన్ క్లాసులు నిర్వహించి చక్కటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడం, అదేవిధంగా అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్ల సారథ్యంలో కృషి మరియు పట్టుదల ఉన్న విద్యార్థుల సహకారంతో ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే మొదటి స్థానంలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్య, ఉద్యోగ సాధన అనేది చాలా మానసిక ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలపైన ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఇక్కడ విద్యను అందించడం జరుగుతుంది. వారికి క్రీడలు మరియు సామాజిక సాంస్కృతిక అంశాల పట్ల అవగాహన కల్పించుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి ఒత్తిడిని తొలగించుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ వాళ్ళకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ శారీరకంగా శిక్షణనిస్తూ ఉద్యోగాలకు కూడా ఎంపిక అయ్యే విధంగా వాళ్ళను తీర్చిదిద్దుతూ ఈరోజు మంచి సక్సెస్ సాధించడానికి కారణం మా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం. అదేవిధంగా ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీపై నమ్మకంతో ఇక్కడికి మమ్మల్ని పంపించిన విద్యార్థులకు ప్రతి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కేవలం 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్హతతోటే దేశ రక్షణ రంగంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలకి మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ కోచింగ్ ఇస్తూ విద్యార్థులను దేశంలో ఒక మంచి పౌరులుగా తయారు చేస్తూ వాళ్ళను తీర్చిదిద్దుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతతోటే డిఫెన్స్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు డిఫెన్స్ రంగం నుండి వెలువడుతున్న ప్రతి నోటిఫికేషన్ నుండి మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించుతున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమని, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి సంబంధించి మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో స్పెషల్ బ్యాచ్ ప్రారంభించబోతున్న త్వరలో దీనికి సంబంధించి కూడా ఎవరైనా కోచింగ్ కావాలనుకున్న విద్యార్థులు మా అకాడమీకి సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు గాదిగే అవినాష్. మా నాన్న పేరు గాదిగే మల్లికార్జున్. మా అమ్మ పేరు అనుభయ్. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ రాంపూర్ విలేజ్ నుంచి వచ్చాను. నా ఇంటర్ అయిన తర్వాత నా లైఫ్ గురించి నేను చాలా కన్ఫ్యూజ్గా ఉండే. లాంగ్ టర్మ్ వెళ్ళాలన్నా, షార్ట్ టర్మ్ వెళ్ళాలన్నా? సో లాంగ్ టర్మ్ వెళ్ళాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుండే, ఎందుకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా లేకుండే. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీ గురించి సార్తో మాట్లాడాను. సార్ ఫీ కన్సల్టెన్సీ కూడా చేశారు. సో ఇప్పుడు నాకు ఒకటేసారి 2 జాబ్లు రావడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఆర్మీ, ఫస్ట్ అటెంప్ట్లోనే నేవీ ఎస్ఎస్ఆర్ వచ్చింది. అంటే దీని వెనకాల కారణం అంటే మా అమ్మ, మా తల్లిదండ్రులు, మళ్ళీ ఢిల్లీ డిఫెన్స్. అదేదో పోస్టర్ మీద ఇస్ ప్లేస్ ఫర్ సక్సెస్ అని నేను కూడా ఆలోచించాను, ఎవరైనా అంత ఇస్తారు కదా. కానీ ఇప్పుడు నేను 100% షూర్గా చెప్తున్నాను,
ఢిల్లీ డిఫెన్స్ అనేది ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ సక్సెస్, ఇట్స్ 100%. ఇక్కడ లెక్చరర్స్ చాలా బాగున్నారు. మేము ఆన్లైన్ ద్వారా కూడా మా క్లాసెస్ జరిపారు. మేము ఫోన్ కాల్ చేసి కూడా మాకు డౌట్స్ చెప్పారు. అంటే టీచర్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. మళ్ళీ డైరెక్టర్ సార్ అయితే చాలా సపోర్ట్ చేశారు మాకు. ఎటువంటి ఏ ఫెసిలిటీస్ గురించి అయినా ఏదైనా డైరెక్ట్గా చెప్తే నెక్స్ట్ డేనే అరేంజ్ చేసేవాళ్ళు. మళ్ళీ గ్రౌండ్ మొత్తం మంచిగా ఉంటాయి. ఫుడ్ చిన్నప్పటి నుంచి హాస్టల్ ఇటువంటి ఫుడ్ ఇప్పటిదాకా ఏ హాస్టల్ కూడా పెట్టలేదు. ఫుడ్ గురించి నో డౌట్. గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. సో నా సక్సెస్ వెనకాల కారణం అంటే ఢిల్లీ డిఫెన్స్ అండ్ వెరీ థ్యాంక్. నా పేరు గాదిగా అవినాష్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఢిల్లీ డిఫెన్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ ఢిల్లీ డిఫెన్స్.